తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో రెండు విడతలుగా జరిగిన సోషల్ ఆడిట్ వివరాలను ద్వామా పీడి అడప వెంకటలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాల్లో 12 కోట్ల రూపాయల వర్క్ జరిగిందని రికార్డ్ మెయింటెనెన్స్ సక్రమంగా ఉన్నాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జెడ్పీటీసీ నిరుకొండ సూర్యకుమారి, ఎంపీడీఓ శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు. అదంతా మన గ్రామంలో ఉన్నటువంటి వేసికర్స్ వాళ్ళు పని చేసినందుకు వేజెస్ గా మనం పే చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏ విధంగా ఎన్ఆర్ఎస్ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ప్రధానమైన డిపార్ట్మెంట్ ఉదయం నేను చాలా కోపపడ్డాను ఎందుకంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ వెటనరీ అసిస్టెంట్లు కానీ ఇక్కడ లోకల్ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ అనేది అవ్వలేదు. ఈరోజు ఎనీ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే పని చేస్తున్నారంటే ఓన్లీ ఎన్ఆర్ఎస్ డబ్బులు మాత్రమే. ఎన్ఆర్ఎస్ డబ్బులు లేకుండా ఎటువంటి నిధులు లేవు. వాటి ద్వారా అందరూ పని చేస్తున్నారు కానీ అన్ని డిపార్ట్మెంట్కి పని కల్పించే డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఎస్ఏ, అలాగే ప్రజలకు ఉపాధి కల్పించేది ఎన్ఆర్ఎస్ఏ. కోవిడ్ టైంలో ఈవెన్ పెద్ద పెద్ద కార్పొరేటెడ్ సంస్థలు కూడా క్లోజ్ చేసేస్తున్నాయి, రొయ్యల కంపెనీలు కూడా క్లోజ్ చేసేసి వేరే వేరే మద్రాసు, బెంగళూరు ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళందరూ మన గ్రామాలకు వస్తే వాళ్ళకి ఉపాధి కల్పించింది ఓన్లీ ఎన్ఆర్ఎస్. అది ఒప్పుకోవాలి. ఏమైనా ఫీల్డ్ అసిస్టెంట్ తెలుసా మీకు, అందరు ఇళ్లలో పడుకున్నా సరే ఎన్ఆర్ఎస్ సిబ్బంది ఫీల్డ్ లోకి వెళ్ళి పని ఇచ్చారు, పని కల్పించారు, వాళ్ళకి ఉపాధి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళకు ఒక జీవనాన్ని కల్పించేది ఎన్ఆర్ఎస్. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మనం చేస్తున్నటువంటి 12 కోట్ల రూపాయలు మాకు అన్ని ఊళ్ళలో సిమెంట్ రోడ్లు వేసుకోవచ్చు అన్నారు ఇందాక వైసీపీ గారు. కానీ ఈ రోజు సిమెంట్ రోడ్డు వేసినా, సిమెంట్ రైలు వేసినా, సచివాలయం కట్టినా, ఆర్బీకే కట్టినా, వెల్నెస్ సెంటర్ కట్టినా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, అంగన్వాడీ సెంటర్, కాంపౌండ్ వాల్స్, నాడు నేడు పనులు అన్ని కూడా ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ తోటే మనం చేయడం జరుగుతుంది. అంటే ఎన్ఆర్ఎస్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రధానంగా ఫస్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి వేసికర్స్ కి మన గ్రామంలో పని లేనప్పుడు పని కల్పించడానికి ఫస్ట్ అది ఉపయోగపడుతుంది. వాళ్ళే పనులు గుర్తించుకోవచ్చు, వాళ్ళే పనులు చేసుకోవచ్చు, దానికి తగ్గ వేతనాన్ని పొందొచ్చు. రెండోది ఒక వేసికర్ పనిచేసి 245 రూపాయలు పర్ డే మనం వేసి ఇచ్చినట్లయితే 166 రూపాయలు మనకు మెటీరియల్ రూపంలో సంపాదించి పెడతారు మన గ్రామానికి. అంటే మన మన గ్రామానికి కావచ్చు, మండలానికి కావచ్చు, జిల్లా కావచ్చు. ఇందాక నేను చెప్పాను 34 కోట్లు మనం అందరికీ నమస్కారం అండి. నేను బీడీ డోమా ఇల్లు కూడాలి, పేరు వెంకటలక్ష్మి. ఈరోజు ఏలేశ్వరం మండలంలో 2 విడతల దోసల ఆడిట్ని కంప్లీట్ చేయడం జరిగింది. చాలా బాగా సిబ్బంది కూడా రికార్డ్ మెయింటెనెన్స్ చేయండి, మస్టర్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగా చేశారు. సుమారుగా 12 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఈ మండలంలో ఖర్చు పెట్టడం జరిగింది. వేసి ఖర్చుకి అందరికి కూడా 100 రోజుల పని ఇవ్వడానికి మ్యాక్సిమం యాక్టివ్ కార్డులు అన్నింటికి కూడా సరిపడా పనులు గుర్తించి పనులు కల్పించడం జరిగింది. ఈ రాబోయే సంవత్సరాల్లో కూడా మరి ఆ విధంగానే కల్పించి వేసి ఖర్చు అన్నట్టు మంచి ఉపాధిని కల్పించాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఆడిట్లో ఇప్పటి వరకు ఫైన్ రూపాయల్లో 17,000 రూపాయలు వేయడం జరిగింది. రికవరీస్ 485 రూపాయలు. అలాగే నేమ్ బోర్డు సంబంధించి నేమ్ బోర్డులు అయితే జనరేట్ చేశాం కానీ అమౌంట్ పడలేదు. పడకపోవడం వలన 2,400,000 రూపాయలు అమౌంట్ పడితే వెంటనే నేమ్ బోర్డులు అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇందులో చూపించడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మంచిగా వాళ్ళు రికార్డ్ అది ఇచ్చి ఆడిట్ చేయించుకొని ఆడిట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరానికి మనకి సుమారుగా 300 కోట్లు మన జిల్లాకి 3 కోట్లు బేసిక్ టర్నౌట్ అనేది మా జిల్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి మండలానికి కూడా ఇది మేము టార్గెట్ డిస్ట్రిబ్యూట్ చేసాము. కంపల్సరీ దానికి అనుగుణంగా ఎస్టిమేట్లు అవి రెడీ చేసుకుని వేసీకర్స్ ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని ఇచ్చే విధంగా మండల సిబ్బంది అంతా సిద్ధంగా ఉండాలని
అలాగే ఇప్పుడు మెటీరియల్ పేమెంట్స్ జనరేషన్ కూడా ఈ రెండు రోజుల్లో చేస్తున్నాము. ఎవరైనా సరే వాళ్ళు పనులు చేసి వాళ్ళకి పేమెంట్ జనరేట్ చేసి ఉండకపోతే ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంసీసీలో మస్తారు ఇది ఎఫ్టీఓస్ జనరేట్ చేసుకున్నట్లయితే మంత్ ఎండింగ్కి అందరికి కూడా పేమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇప్పుడు ఏదైతే మెటీరియల్ వర్క్స్ మన సచివాలయం ఆర్బీకే వెల్నెస్ సెంటర్ బిఎంసీలు డిజిటల్ లైబ్రరీస్ మా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా త్వరితంగా పూర్తి చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. కాబట్టి ఎంపీడీఓ గారి లీడర్షిప్లో ఈ మండలంని ఆ ఎంపీబీ గారు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ మండలంలో ఉపాధి పనులు బాగా జరిగేటట్టుగా అలాగే మెటీరియల్ వర్క్స్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని ఇన్ టైంలో పేమెంట్స్ వచ్చే విధంగా చూసుకోవాల్సిందిగా కోర్టు తెలియజేస్తుంది.